బహుళజాతి సంస్థల ఆధిపత్యంలో ఎన్నో పంటల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇక చిరుధాన్యాల చిరునామా గల్లంతై సంపన్న వర్గాల మెనూలో ప్రత్యక్షమైంది. ఈ సాగు పరిణామ క్రమంలో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ తృణధాన్యాల సంరక్షణ బాధ్యతను భుజాలకెత్తుకుంది. పోషక విలువలు మెండుగా ఉన్న జొన్న, సజ్జ, కొర్ర, రాగులు, సామలు వంటి పాత పంటల సాగుకు దన్నుగా నిలుస్తోంది. వారసత్వ సంపదగా చిరుధాన్యాల విత్తనాన్ని పరిరక్షిస్తూ సాగును ప్రోత్సహిస్తోంది. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ క్రతువు సత్ఫలితాలనిస్తోంది. ఏటా సంక్రాంతితో ఆరంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగే జాతర సంబరాలకు మెదక్ చిరునామాగా మారింది. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 17వ పాత పంటల జాతర 2016 అట్టహాసంగా సాగుతోంది. మెదక్ జిల్లా ఏడకులపల్లిలో ప్రారంభమైన ఈ జాతర నెల రోజుల పాటు ఆయా గ్రామాల్లో సాగనుంది. చిరుధాన్యాలతో అలంకరించిన వివిధ గ్రామాల ఎడ్ల పండ్లని ఏడాకులపల్లికి చేరుకున్నాయి. పాత పంటల సాగు, జీవ వైవిధ్యం పరిరక్షణ ప్రాధాన్యతను వివరించే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు ప్రియదర్శిని ప్రారంభించారు. సంప్రదాయ నృత్యాలు, గానా బజాతో పాత పంటల ఊరేగింపు యాత్ర మొదలైంది. ఇక ఊరూరా పాత పంటల ప్రదర్శనలు, వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ ప్రచార జాతర కొనసాగడం విశేషం. ఏడాది వర్షాభావ పరిస్థితులకు వరి, బీటీ, పత్తి, మొక్కజొన్న, సోయా సాగుదారులు బోల్తా పడగా జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, సామలు, మినుము, పెసర పెట్టిన మహిళా రైతులు తక్కువ శ్రమతో సత్ఫలితాలను పొందడం విశేషం. అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే చిరుధాన్యాలు పండించాలని సాగుదారులు చెబుతున్నారు. ఇప్పుడు మనము ఈ తాత ముంతాతలు పండించిన పంటలు పెడితేనే మనకి ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. ఇక ఇవి కొత్త వచ్చిన అంటే ఇట్టిన ఒకసారి లాభం చూపెడుతుంది, మరొకసారి అయితే నష్టమే చూపెడుతుంది. అది అన్ని బయటికి వెళ్ళి కొనుక్కాలి. మనం బయటికి వెళ్ళి కొనుక్కొచ్చే దినిసి ఏమి ఉంటుంది కదా, మన ఇంటి పక్కలు వెళ్తాం, మన దగ్గర వెళ్తాం, మన చుట్టాలు వెళ్తాం, అట్టది ఎత్తుకొని ఉంటుంది. దీనికి ఏమన్నంటే ఇతనం విన పైసలు పెట్టే కొనాలి, ఎరువులు విన పైసలు పెట్టే కొనాలి, దానికి మందు కొట్టాలి. కష్టం చేసేటోళ్ళు ఇంటి వాళ్ళు కాక బయట వాళ్ళని వినే పిలుచుకోనాలి. అతనితో పారకం లేకపోయే తెచ్చి మందిని చూసి పెట్టుకున్నాడు అనుకో, అయినప్పుడు అది అతనికి అప్పు ఊరే అవుతుంది. ఏడబోతే వినా నమ్మేటోళ్ళు ఉండరు. ఇక అందరూ వచ్చి తగినప్పుడు ఇంకేం చేస్తారు సార్? ఎవరైనా ఆత్మహత్య చేసుకోనుకుంటే ఇంకేం చేసుకుంటాడు? ఎవరైతే చిరుధాన్యాలకు సముచిత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో మెదక్ జిల్లా గుడికన్నెలో ప్రారంభమైన ఈ ఉద్యమానికి 26 ఏళ్లకు పైగా డీడీఎస్ సారథ్యం వహిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా రైతులను చిరుధాన్యాల సాగుకు ప్రికల్పడం విషయం. జాతీయ ఆహార భద్రతా చట్టంలో ముతక ధాన్యాలను చేర్చడం శుభ పరిణామమని నిర్వాహకులు అన్నారు. వ్యవసాయంలో మేము కొత్తగా ఏం చేస్తలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని మంచిగా అర్థం చేసుకుని దాంట్లో పెంచే ఒక ప్రక్రియలో ఈ పాత పంటల పండుగ వచ్చింది. మా దగ్గర సురువులో ఒక 200-300 సభ్యులు ఉండ్రి, ఇప్పుడు 5000 సభ్యులు ఉండి డైరెక్ట్. అప్పుడు మనం ఒక్కటే ఆర్గనైజేషన్ డెక్ డెవలప్మెంట్ సొసైటీని ఈ హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం పనిచేస్తుంది. ఇప్పుడు మనము 125 సంస్థలతోని వాళ్ళకి కన్వీనర్గా మనము నెట్వర్క్ ఆఫ్ ఇండియా అని ఒకటి చేసుకున్నాము. 125 సంస్థలతోని, మనుషులతోని, సైంటిస్టులు, రైతులు అందరితో పనిచేస్తున్నాము. దాన్ని కొనుక్కునేటోడు ఎక్కువ అయినాయి, దాని ధరలు ఎక్కువ అయినాయి. ఇంకొక రకంగా మన జాతీయ ఆహార భద్రతా చట్టంలో ఇప్పటి వరకు ఒట్టి బియ్యము, గోధుమ ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు చిరుధాన్యాలు కూడా ఇవ్వాలనే ఒక సంకల్పం చేసిండ్రు. మన చట్టంలో కూడా అది వచ్చింది. ఇవి మన మేజర్ బెనిఫిట్. డీడీఎస్ అనుబంధంగా పనిచేస్తున్న మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా 15 రాష్ట్రాల్లో 145 సంస్థలు ఈ రంగంలో కృషి చేస్తున్నాయి. డీడీఎస్ స్ఫూర్తితో జహీరాబాద్, జరా సంఘం, న్యాల్కర్, రాయకోట్ మండలాల్లో శిక్షణ పొందిన మహిళా రైతు సంఘాలు సంప్రదాయ పంటల సాగులో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. జీవ వైవిధ్యం సంరక్షణ ఎజెండాగా సాగుతున్న ఈ రైతులతో విదేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. హాని చేస్తున్నాయి అన్నమాట ఈ పత్తి పంటలు, మక్క, ఈ సోయా, అసొంటి పెట్టకూడదు, ఇవే పంటలు పెట్టాలి అని ఆడపిల్లలు అందరూ ముందుకు వచ్చి ఈ కొర్రలు, సామలు, సజ్జలు
ఇవన్నీ పండిస్తున్నారు అన్నమాట. పెంటేరు వేసి ఇవి మన మందులేని పంటలు ఉన్నాయి, మన భూమికి కూడా మంచిగా ఉంటది. మన ఎడ్లకు గోళ్లకు మేత మంచి మేత వస్తుంది, మంచి పాలు ఇస్తాయి బర్రు, మనకు ఆరోగ్యకరంగా ఉంటది. ఇది ఎంటగోతున్నది. ఈ జాతర చేస్తే ఇట్లా అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఇటువంటి చూసి అందరు దిక్కుపోయిన ఇవే వండియాలి అని ఎందరో చెప్తారు ఈ జాతర చూసి. మళ్ళా నేను డిడిఎస్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో మరి 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం సార్. 30 ఏళ్ళ నుంచి మన భూములకు సరిపడే విత్తనాలు, సరిపడే పంటలు మనతో పండియాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. ప్రాణం పోసేడు పంటలు, ప్రాణం తీసేడు పంటలు అని చూపించినాం వాళ్లకు. ఎరువులు మనయి, విత్తనాలు మనయి, ఆలోచన మనది, మంచి తిండి తినాలి. మరి భూతల్లిని కూడా కాలబెట్టకుండా, సర్కారు ఎరువులు లేచి కాలబెట్టకుండా మంచి భూమిని తయారు చేసుకోవాలనే మాట ఉన్నది అన్నమాట. పాత పంటల జాతరలో ఏటా ఒక తీర్మానం చేసి దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద చిరుధాన్యాలను సైతం పౌర సరఫరాల్లో చేర్చాలన్నది డిమాండ్. దీని అమలు కోసం సుమారు 20,000 మంది కృషకుల నుంచి సంతకాలు చేయించి దాన్ని ముఖ్యమంత్రికి పంపనున్నారు. మేము ఈ సంతకాలు ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ పండించే పంటలు కోపిన మీద ఇయ్యాలి అని. ఇప్పుడు బియ్యమే ఇస్తున్నారు గవర్నమెంట్, మన జొన్నలు, మన సజ్జలు, కొర్ర బియ్యము, సామలు ఇట్లాంటివి కూడా ఆ కాడ మీద ఇస్తే అందరికి రైతులకు అందుతాయి, పండించిన వాళ్లకు ధర కూడా వస్తుంది. అట్లని మేము ఈ సంతకాలు చేస్తున్నాం. చేసేది కేసీఆర్ సార్ కు పంపించాలి అని 20,000 రైతులము మేము చేస్తాం, చేసి పంపిస్తామన్నట్లు తయారు చేస్తున్నాం. రైతుల ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన వ్యవసాయ శాఖ సచివులు ప్రాథమికంగా వసతి గృహాల్లో పంపిణీకి కృషి చేస్తామన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు. సంక్రాంతి దినము ఎందుకు చూస్ చేస్తున్నారంటే ఇది పంటల పండుగ. ఎక్కడ చూసినా గానీ పంటలు చాలా ఆనందంగా ఉంది. సో మీరు తప్పకుండా దీన్ని కంటిన్యూ చేస్తారని, మా వల్ల మీకు ఏమి సహాయం కలుగుతుందో తప్పకుండా మేము చేస్తామని ఆల్రెడీ మన సీఎం గారు ఈ జిల్లా వారే వారి దృష్టిలో ఉంది. కాకుండా క్రాప్ కాలనీస్ అనే కాన్సెప్ట్ లో కూడా ఈ ఏరియాలో అంతా మనం చిరుధాన్యాలు ఒకవేళ తీసుకువెళితే, మీరు అంటున్నారు సివిల్ సప్లైస్ లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్తున్నారు. తప్పకుండా హాస్టల్స్ లో ఇవి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే కొంతవరకు మనము అమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నేను చూసినట్టయితే ఇప్పుడు మీరు అంత సబ్సిస్టెన్స్ అగ్రికల్చర్ లో ఉన్నారు, మీ వరకు మీరు పండించుకుంటున్నారు. అట్లీస్ట్ విత్తనంగా అయినా మేము తీసుకుని కొంతవరకు మనము అమ్మడానికి ప్రయత్నం చేయొచ్చు. భోగి పండుగ నాడు ప్రారంభమైన ఈ పాత పంటల కొత్త జాతర 13 ఫిబ్రవరి వరకు కొనసాగుతుంది. పుష్టికరమైన చిరుధాన్యాలను సమగ్రంగా పౌర సరఫరాల ద్వారా పంపిణీ చేసే ప్రతిపాదనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే అమలులోకి తీసుకురావాలని సాగుదారులు కోరుతున్నారు. ఎలాంటి రాయితీలు తీసుకోకుండా చేస్తున్న వ్యవసాయానికి సర్కారీ సాయం అనివార్యమని వేడుకుంటున్నారు.